ప్రతి మనిషి తను నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చాలా తప్పులు చేస్తాడు. అందులో కొన్ని చిన్నవి, మరికొన్ని పెద్దవి. మనం చేసే చిన్న చిన్న తప్పులే మనం ఆరోగ్యకరంగా జీవిస్తున్న జీవితాన్ని అనారోగ్యం పాలు చేస్తాయి. అలాంటి 10 తప్పుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను చెప్పిన కొన్ని తప్పులు మీరు కూడా చేస్తుండవచ్చు. ఫ్రెండ్స్, మీరు కానీ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం బ్రషింగ్లో 2 తప్పులు చేస్తున్నాం. ఫస్ట్ది ఏంటంటే బ్రషింగ్ మూమెంట్. ఈ రోజుల్లో ఆఫీస్ లేదా స్కూల్ అని తెల్లవారి లేచి చాలా ఫాస్ట్గా అన్ని పనులు చేస్తున్నాం. ఈ తొందరలో మనం బ్రష్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నాం. ఈ తొందరలో మనం ఎలా పడితే అలా బ్రష్ చేస్తున్నాం. కానీ ఫ్రెండ్స్, అలా చేయడం చాలా తప్పు. అలా చేస్తే 70 ఏళ్ళకో పోవాల్సిన పళ్ళు 40 ఏళ్ళకే పోతాయి. ఎందుకంటే ఫాస్ట్గా గట్టిగా బ్రష్ చేస్తున్నప్పుడు మీ పంటి మీద ఉన్న ఎనామిల్ అరిగిపోతుంది. ఈ ఎనామిల్ అనేది మీ పళ్ళుకి షీల్డ్ లాంటిది. ఇది మీ పన్నుకు ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు బ్రష్ చేసేటప్పుడు ఇలా స్లోగా చేయండి. అప్పుడు మీ పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మనం సాధారణంగా బ్రష్కి టూత్పేస్ట్ పెట్టినప్పుడు ఎక్కువగా పేస్ట్ని బ్రష్ మీద పిండేస్తాం. కానీ ఫ్రెండ్స్, మీరు కానీ అలా చేస్తే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే టూత్పేస్ట్లో ఉండే ఫ్లోరైడ్ ఎక్కువ అవడంతో మీ పంటి మీద ఉండే ఎనామిల్ పోతుంది. 2, చీకట్లో మొబైల్స్ వాడటం. మీలో ఎంతమంది రాత్రిపూట పడుకునే ముందు చీకట్లో మొబైల్స్ చూస్తారు? మనలో చాలామంది వాడతారు. కానీ ఫ్రెండ్స్, ఇలా చీకట్లో మొబైల్స్ వాడటం వల్ల చాలా ప్రమాదం ఉంది. మీరు చీకట్లో మొబైల్స్ వాడేటప్పుడు బ్లూ కలర్ కాంతి మీ ముఖంపై పడుతుంది. ఆ బ్లూ కలర్ కాంతి మీ కంటిలో ఉన్న రెటీనాని దెబ్బతీస్తుంది. ఒకవేళ మీరు మొబైల్స్ కంపల్సరీగా వాడాలంటే మీరు వెంటనే లైట్స్ వేసుకొని వాడండి. మనలో చాలామంది జిమ్కి వెళ్తారు, లేదా చాలామంది పార్కులో లేదా ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తారు. మనలో చాలామంది చేసే తప్పు ఏంటంటే వార్మప్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయడం. ఫ్రెండ్స్, వార్మప్ అంటే బాడీని ఎక్సర్సైజ్ చేసే ముందు కొంచెం చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ చేసి బాడీని హీట్ చేయడం. అప్పుడు మీ బాడీలో జాయింట్స్ అన్ని ఫ్రీ అవుతాయి. అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వార్మప్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. వార్మప్ చేయకుండా పులప్స్ కానీ, పుషప్స్ కానీ, లేదా వెయిట్ లిఫ్టింగ్ కానీ చేస్తే మీకు మక్కలు పిక్కలు పట్టేస్తాయి. 4, వెస్టర్న్ టాయిలెట్లో టాప్ డోర్ ఓపెన్ చేసి ఫ్లష్ చేయడం. మనలో చాలామంది ఇప్పుడు వెస్టర్న్ టాయిలెట్నే వాడుతున్నారు. అయితే ఫ్రెండ్స్, మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. అదేంటంటే వెస్టర్న్ టాయిలెట్లో టాప్ డోర్ను ఓపెన్ చేసి ఫ్లష్ చేయడం. ఇలా వెస్టర్న్ టాయిలెట్ యొక్క టాప్ డోర్ను ఓపెన్ చేసి ఫ్లష్ చేయడం వల్ల ఆ నీటి తుప్పర్లు మన బాత్రూంలో మనం వాడే సోప్స్ అలానే బ్రష్ పైన పడుతుంది. ఆ బ్రష్ని మనం వాడుతాం. అప్పుడు మనం అనారోగ్యానికి గురవుతాం. 5, వేడి పదార్థాలని ప్లాస్టిక్ కవర్లో పెట్టి వాడటం. మనం సాధారణంగా టిఫిన్ షాప్కు వెళ్ళి పార్సెల్ తీసుకుంటాం. ఆ షాప్ వాడు ఆ వేడిగా ఉన్న చట్నీని ప్లాస్టిక్ కవర్లో కడతాడు. ఫ్రెండ్స్, అది చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ వేడి పదార్థంలో ఉండే వేడి వలన ఆ ప్లాస్టిక్ కరుగుతుంది. అలా ఆ ప్లాస్టిక్ కరిగి ఆ చట్నీలో కలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఇది చాలా డేంజరస్. ఇలా ఎక్కువగా జరిగితే మాత్రం మనకు క్యాన్సర్ వస్తుంది. అలానే మనకు జలుబు చేస్తే మనం వెంటనే బాటిల్లో వేడి నీళ్ళు వేసి వాడతాం. మనం మ్యాక్సిమంగా ప్లాస్టిక్ బాటిల్నే వాడతాం. ఆ వేడి వలన ఆ ప్లాస్టిక్ కరిగి క్యాన్సర్కి దారితీస్తుంది. సో ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ వేడి నీళ్ళు తాగాలనుకుంటే మీరు ఫ్లాస్క్ను వాడండి. 6, తుమ్ముని ఆపుకోవడం. మీరు ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంటే మీకు సడన్గా తుమ్ము వస్తే మీరు వెంటనే దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఫ్రెండ్స్, అలా ఆపుకోవడం చాలా ప్రమాదకరం. తుమ్ము అంటే భారీ ఎక్స్ప్లోజన్. ఈ ఎక్స్ప్లోజన్లో భాగంగా గాలి 150 నుంచి 165 కిలోమీటర్ పర్ అవర్ ఫాస్ట్తో వస్తుంది. సో ఒకవేళ మీరు ఆ తుమ్ముని కానీ ఆపడానికి ప్రయత్నిస్తే మీ బాడీలో ఆ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అప్పుడు ఆ ఎఫర్ట్కి చెవిలో ఇయర్ డ్రమ్స్ దెబ్బతింటాయి. అలానే మీ ముక్కులో ఉండే బోన్స్ కూడా పగిలిపోవచ్చు. ఒకవేళ ఆ తుమ్ము అనేది మరింత స్ట్రాంగ్ అయితే మీ బ్రెయిన్లో ఉండే నర్వ్స్ పేలిపోవచ్చు. చాలామంది ఏమంటారంటే, మేము తుమ్మును ఆపుకున్నా మాకేం కాలేదు అని అంటారు. అది చిన్న తుమ్ము అయి ఉండవచ్చు. అయినా సరే ఆ చిన్న తుమ్మును ఆపుకున్నప్పటికీ మీ చెవుట్లో నుంచి మీకు గాలి వెళ్ళినట్టు, అలానే మీ కళ్ళు మీకు నొప్పిగా అనిపించవచ్చు. 7, టైట్ జీన్స్ వేసుకోవడం.
ఈ కాలంలో ఈ టైట్ జీన్స్ అలానే టార్న్ జీన్స్ అనేవి ఫ్యాషన్ అయిపోయాయి. ఇలా టైట్ జీన్స్ వేసుకునేటప్పుడు మీరు బటన్స్ ని చాలా టైట్ గా పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన మీరు తీసుకున్న ఆహారం ఒక్కోసారి జీర్ణం అవడం కష్టమవుతుంది. ఇలా టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల మీరు యూరిన్ కి ఎక్కువసార్లు వెళ్ళడం, అలానే మీ తొడల్లో బ్లడ్ క్లాట్ అయిపోవడం, మీ కాళ్ళు తిమ్మురు పట్టేయడం వంటివి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ మధ్యన ఈ టైట్ జీన్స్ వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ గర్భాశయానికి ప్రాబ్లమ్స్ రావచ్చు, మగవాళ్ళలో స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. 8 యూరిన్ ఆపుకోవడం. మనం సాధారణంగా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు లేదా క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు లేదా ప్రాజెక్ట్ని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకా మొదలైన సందర్భాల్లో యూరిన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తాం. అప్పుడప్పుడు ఆపుకుంటే పర్లేదు, కానీ ఎక్కువసార్లు లేదా ఎక్కువసేపు ఆపుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. మన బ్లాడర్లో యూరిన్ స్టోర్ అవుతుంది. బ్లాడర్లో యూరిన్ ఫిల్ అయ్యేటప్పుడు మన బ్రెయిన్కి మెసేజ్ వెళ్తుంది, కానీ మనం బద్దకించి యూరిన్కి వెళ్ళం. ఫ్రెండ్స్, ఎక్కువసేపు యూరిన్ అనేది మన బ్లాడర్లో ఉండిపోతే బ్లాడర్లో ఇన్ఫెక్షన్ చేరవచ్చు. ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీలకి సోకుతుంది. ఆ ఇన్ఫెక్షన్ వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. యూరిన్ ఎక్కువసేపు ఆపుకుంటే ఒక్కోసారి బ్లాడర్ పేలిపోయే అవకాశం కూడా ఉంది. అందుకని నేచర్ కాల్స్ని అవాయిడ్ చేయొద్దు. అంటే ప్రకృతి పిలిస్తే వెంటనే వెళ్ళి పని కానించేయాలి. 9 బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం. మీరు ఇది చిన్న విషయం అని అనుకుంటారు, కానీ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడో ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేయకపోతే పర్లేదు, కానీ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం. చాలామంది సన్నబడాలని లేదా టైం చాలక బ్రేక్ఫాస్ట్ చేయరు. ఉదయం 9 బ్రేక్ఫాస్ట్ తినకపోయిన వారు 27% ఎక్కువగా హార్ట్ అటాక్ గురి అయ్యే అవకాశం ఉందని ఒక సర్వేలో తేలింది. చిన్నపిల్లలు అయితే ఎక్కువగా మ్యాథ్స్పై కాన్సన్ట్రేట్ చేయలేరు. ముఖ్యంగా మహిళలు పిల్లలకి అలానే భర్తకి వంట చేసి క్యారేజ్ కట్టే బిజీలో ఉంటారు. అప్పుడు వాళ్ళు 9 బ్రేక్ఫాస్ట్ తినరు. అది చాలా డేంజరస్. సో మీరు తిన్న తర్వాతే ఏదైనా పని చేయండి. బ్రేక్ఫాస్ట్ తినకపోతే డయాబెటీస్, మైగ్రేన్, తలనొప్పి వంటివి కూడా వస్తాయి. 10 మనలో చాలామంది గుడ్లని ఫ్రిడ్జ్లో డోర్ పైన ఉన్న షెల్ఫ్లో పెడతాం. కానీ ఫ్రెండ్స్, అది చాలా పెద్ద తప్పు. 2013 ఒక రివ్యూ కండక్ట్ చేశారు. ఆ రివ్యూలో తేలింది ఏంటంటే, మనం ఇప్పుడు గుడ్లు పెడుతున్న పైభాగం కన్నా మనం కూరలు లేదా ఏమైనా పచ్చి మాంసం పెట్టే కింద భాగమే ఎక్కువగా చల్లగా ఉంటుందని తేలింది. వీళ్ళు ఏం చేశారంటే, మనం ఎప్పుడూ పెట్టే ప్లేస్ అంటే డోర్ పైన ఉన్న షెల్ఫ్లో పెట్టే ప్లేస్లోనే గుడ్లు పెట్టారు. మరికొన్ని గుడ్లు తీసుకొని మనం కూరలు పెట్టే దాంట్లో లేదా మనం చారు పెట్టే దాంట్లో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ పైన పెట్టిన గుడ్లు కుళ్ళిపోయాయి, కానీ క్రింద పెట్టిన గుడ్లు అప్పటికీ కుళ్ళిపోలేదు. వాళ్ళకి అప్పుడు అర్థమైంది అదేంటంటే పైన కన్నా క్రిందనే చల్లగా ఉంటుందని. వేడిగున్న ప్రదేశంలో కోడిగుడ్లు కుళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, అలా అని మీరు డీ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది.